హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం జిల్లా ఎస్పీగా మురళీకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో ఎలాంటి అఘాయిత్యాలు, ఫ్యాక్షన్ గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు మీడియా సహకారం అందించాలని, దగ్గరుండి రక్షణ చర్యలు తీసుకుంటానని మీడియాకు విజ్ఞప్తి చేశారు ఎస్పీ మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో 15 నెలల పాటు పనిచేశానని మురళీకృష్ణ తెలియజేశారు. ముఖ్యంగా గంజాయి, మట్కా, జూదం, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటానని ఎస్పీ మురళీకృష్ణ మీడియాకు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా పనిచేసి ఎలక్షన్స్ లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ పటిష్టమైనటువంటి బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవాలి. అనంతరకాలంలో బదిలీపైన ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబడ్డం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లా ఎస్పీగా నియమించినటువంటి రూపాయికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మరియు రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పాలసీ లో భాగమైనటువంటి చర్యలను ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉంది, దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా, అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలో అందుబాటులో ఉండే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ తక్షణమే ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. అలాగే దేశ పోలీసింగ్ లో భాగమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతర్భమైనటువంటి శాంతి భద్రతల్ని పరిరక్షించుకునే విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగేటటువంటి చర్యలు ఇంతకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే ఇంపార్షియల్ చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా అటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటి కూడా అదే విధంగా ఎలక్షన్లు కూడా ప్రయారిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళలు, చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకు పాల్పడిన నేరాలు వాళ్ళు చేసిన అనుచితంగా ప్రవర్తించారు చట్ట ప్రకారం తీసుకున్నటువంటి కఠినమైనటువంటి చర్యల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే గంజాయికి సంబంధించి ఒక రాష్ట్రం యావత్తు 100 డేస్ యాక్షన్ ప్లాన్ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్ లో భాగంగా మన జిల్లాకు సంబంధించినటువంటి ప్లాన్ ఇప్పటి వరకు ఏవైతే అంశాలన్నింటినీ కూడా రెడీ చేసుకుంటున్నారో దానిని మరింత ఫైన్ట్యూన్ చేసుకొని ఇంకొంత మెరుగుపరిచి పెడలాలనుకుంటున్నారు కానీ సప్లైన్ అనుకుంటున్నారు కానీ మన జిల్లా వాళ్ళు ఉన్న అన్నింటి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి
ఎట్టి పరిస్థితుల్లోని నన్యాయమైన కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ ఫ్యాక్షన్ అనేటటువంటి ఏర్పాటు చేసుకొని చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అంటే ఈ వేదిక ఆధారంగా అనుకూల జిల్లా మొదలకి మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులకి మరియు కళాశాల యాజమాన్యాలు కానీ పరిశ్రమ యాజమాన్యాలు కానీ ఇతర సమూహాలు కానీ ఇవన్నీ వీళ్ళందరికీ కూడా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా పరిధిలో అత్యుత్తమైన సేవలు పోలీసు ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉండే విధంగా అందరూ కలిసి రావాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.